ఇప్పుడు ఏపీకి వస్తున్నారు. మునుపెన్నడూ ఇటు చూడని పారిశ్రామిక దిగ్గజాలు. పరిశ్రమలకు ప్రోత్సాహంలో ముందెన్నడూ చూపనంత చొరవ. అందుకే మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనమే నంబర్ వన్. వచ్చే నెలలోనే విశాఖలో అదానీ డేటా సెంటర్కు శంకుస్థాపన. ఇప్పటికే రాష్ట్రంలో భజంకా, భంగూర్, ఆదిత్య బిర్లా పెట్టుబడులు. పరిశ్రమలకు ఏం కావాలన్నా ఒక్క ఫోన్ కాల్ చాలు. మూడేళ్లలో 39,350 కోట్లతో 98 మెగా పరిశ్రమలు, 60,541 మందికి ఉద్యోగాలు. ఇదే సమయంలో 31,671 ఎంఎస్ఎంఈలు, వీటితో మరో 1,98,521 మందికి ఉద్యోగాలు. ప్రోత్సాహకాల కింద ఎంఎస్ఎంఈలకు 1,463 కోట్లు. కొత్తగా 4 పోర్ట్లు, 9 ఫిషింగ్ హార్బర్లు. అవి పూర్తయితే 10% ఎగుమతులు ఏపీ నుంచే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలు. అచ్యుతాపురం సజ్లో ఏటీసీ టైర్ల ఉత్పత్తిని ప్రారంభించిన సీఎం. టైర్ల తయారీ కంపెనీ ఎకహోమా 2 యూనిట్కు శంకుస్థాపన. అచ్యుతాపురం పారిశ్రామిక పార్క్లో మరో 8 పరిశ్రమలకు శంకుస్థాపన. కంపెనీ పేరు, కేటాయించిన స్థలం, ఎకరాల్లో పెట్టుబడి కోట్లు. పిడిలైట్ కేటాయించిన స్థలం 18.17 ఎకరాలు, పెట్టుబడి 202 కోట్లు. మెగా ఫ్రూట్ ప్రాసెసింగ్ 6 ఎకరాల్లో పెట్టుబడి 185.25 కోట్లు. ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ 6.77 ఎకరాలు, 145 కోట్లు. యాప్టిమస్ డ్రగ్స్ 15.02 ఎకరాలు, 125 కోట్లు. సీఎం జగన్ శంకుస్థాపన చేసిన 8 కంపెనీలు. విన్ విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్ 47.77 ఎకరాలు, 107.70 కోట్లు. సైనాప్టిక్స్ ల్యాబ్స్ 11.67 ఎకరాలు, 81.75 కోట్లు. స్టైరాక్స్ లైఫ్ సైన్స్ 4.08 ఎకరాలు, 87.77 కోట్లు. ఇషా రిసోర్సెస్ 32.53, 68.06 శంకుస్థాపన చేసిన కంపెనీలు. ఏటీసీ టైర్స్ 2 యూనిట్కు శంకుస్థాపన చేస్తున్న సీఎం జగన్. చిత్రంలో సంస్థ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు. ఏటీసీ ఉత్పత్తి చేసిన తొలి టైర్పై సంతకం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అదన్నమాట సంగతి. ఇప్పుడు ఏపీకి వస్తున్నారు. మునుపెన్నడూ ఇటు చూడని పారిశ్రామిక దిగ్గజాలు. అదన్నమాట సంగతి. పరిశ్రమల కోసము అందరూ గతంలో ఎప్పుడు ఇటువైపు చూడని వాళ్ళందరూ ఇప్పుడు పరిగెత్తుకొని ఏపీకి వచ్చేస్తున్నారు. మామూలుగా రావడం లేదు. మరి ఎలా వస్తున్నారన్నది ఇక్కడ రాశారు. శంకుస్థాపనలు ఎన్నిటికి చేశారు, ఎన్ని ఎకరాలు కేటాయించారు, ఎన్ని కోట్లలో ఇవి పెట్టుబడులు వస్తాయి. బాగుంది. ఇలాంటివి అయితే మనం చాలాసార్లు చూస్తున్నాం. చరిత్ర సృష్టించడాలు, అందరూ మన రాష్ట్రం వైపే చూడడాలు, సాక్షి పత్రిక రాయడాలు, ఇక్కడ ఫోటోలు, ఇవన్నీ అయితే చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ కూడా. మరి వాస్తవంగా మీరు చెప్పినట్లుగానే మీరు వచ్చిన తర్వాత అన్ని పరిశ్రమలు, అన్ని పెట్టుబడులు వస్తున్నాయని ఎప్పటికప్పుడు మనం చదువుతున్న వార్తల ప్రకారం వాస్తవాలు ఒక్కసారి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి ప్రజలకి లేఖల ద్వారా అందజేస్తే ఒక్కసారి చూస్తారు ప్రజలు. అర్థం కావట్లేదు నిజంగా. ఎందుకంటే ఎవరి ఊళ్ళలో ఇప్పుడు మా ఊళ్ళో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయో నాకు తెలుసు, మా జిల్లాలో ఎన్ని ఉన్నాయో తెలుసు, మా మండలంలో ఎన్ని ఉన్నాయో తెలుసు, అలాగే ప్రతి ఒక్కరికి తెలుసు. మరి మీరు చెప్తున్న ఈ పత్రికల్లో ఉన్నటువంటి ఈ పరిశ్రమలు ఎక్కడున్నాయి, వాటి ద్వారా ఎంతమందికి ఉపాధి వచ్చింది, ఎన్ని కోట్లు ఇప్పటి వరకు మన రాష్ట్రానికి పెట్టుబడి వచ్చింది, ఇవన్నీ ఒకసారి చక్కగా ఒక లెక్కని ప్రజలందరికీ అర్థమయ్యేలాగా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే దేశం మొత్తం ఇటు చూస్తుంది అంటున్నారు. మరి మేము మాత్రం మీ వైపే చూస్తున్నాము. మాకు ఎలాంటి పరిశ్రమలు కనిపించడం లేదు, ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదు, ఆ రాష్ట్రానికి కావలసిన మీరు ఇన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు మరి ఎవరికి వచ్చాయో, వచ్చినవి ఎటుపోయాయో కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఒకసారి లెక్క చెప్తే బాగుంటుంది అంటున్నారు ప్రజలు.